మంగళగిరికి అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని కొలనుకొండలో ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ మాట్లాడుతూ పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు 20,000 ఆర్థిక సాయం చేశామన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కోతలు లేవన్నారు. మిగులు బడ్జెట్ లేకపోయినా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని కాపుల కోసం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1,000 కోట్లు అందించామన్నారు. నిరుపేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు ముందుకెళ్తున్నారన్నారు. రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబుపై జగన్ విమర్శలు చేస్తున్నారని, హోదా ఇవ్వాల్సిన మోడీపై మాత్రం జగన్ ఒక విమర్శ చేయరన్నారు. సొంత ఇల్లు లేని వారికి ఇళ్లు కట్టిస్తామన్నారు. నాణ్యమైన ఇళ్లు మా ప్రభుత్వం నిర్మిస్తోందని, భారీ మెజార్టీతో నన్ను గెలిపించండి అన్నారు. అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని నారా లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కడుతున్నాం. ఇప్పటికీ 11 లక్షల ఇల్లు కడుతున్నాం, కట్టాం. ఆ ఇల్లు ఇటుక వాడట్లేదండి, డైరెక్ట్ గా సిమెంట్ పోస్తున్నాం. ముఖ్యమంత్రి గారి ఇంట్లో వాడిన టైల్ ఆ ఇల్లు వేస్తున్నాం. 2 అడుగులు బై 2 అడుగులు బాత్రూంలో 8 అడుగుల వరకు టైల్ వేస్తున్నాం. మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలకి వంట చేసేదానికి కూడా కిచెన్ లో మంచి గ్రనైట్ టాప్ వేస్తున్నాం. చెక్క తలుపులు పెడుతున్నాం. ఏదో పేదోళ్ళకి ఇళ్ళని నాశ్రికమైన ఇల్లు కట్టేది కాదు తల్లి. ఒక మీరందరు గర్వపడే విధంగా పక్కూరులో ఉన్న కుటుంబ సభ్యుల్ని పిలిచే విధంగా ఇల్లు తయారు చేయాలని లక్ష్యంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముందరికి వెళ్తుంది. ఇంటి లోపల ఎన్ని సౌకర్యాలు కల్పించాం ఒకేతోతే, ఇంటి బయట కూడా ముఖ్యం, పరిశ్రమలు ముఖ్యం, చుట్టుపక్కల ఎలా ఉంది వాతావరణం ముఖ్యం. అది కూడా మీరు ఒక్కసారి చూస్తే రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, నిరుపేద కుటుంబాలన్నిటికీ నేను హామీ ఇస్తున్నా, తప్పనిసరిగా వచ్చే 5 సంవత్సరాలు ఎవరికైతే ఇల్లు లేదో ఉచితంగా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా. ఆశీర్వదించండి, దీవించండి, భారీ మెజారిటీతో గెలిపించి